We're dealing with the subject how to stop demonic attacks upon your family. మరి మీ యొక్క కుటుంబంపై దయ్యపు దాడులను ఏ విధంగా ఆపాలి అనే దాని మీద నేను మరి ధ్యానించబోతున్నాను. We have seen through faith. మనము విశ్వాసం ద్వారా అనే దాన్ని చూసాం. And last week we have seen by prayer. మరి గత వారంలో మనము ప్రార్థన ద్వారా దీన్ని అరికట్టవచ్చని మనం చూసాం. So this morning I want to speak about praise and worship. మరి ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతి మరియు ఆరాధన అనేటటువంటి అంశాన్ని చూస్తున్నాం. We have to praise God with our voice. మరి మన యొక్క గళము ద్వారా ఆయనను మనం స్తుతించాలి. We need to praise God with our body. మరి మన యొక్క శరీరము ద్వారా ఆయనను మనం స్తుతించాలి. We need to praise God with music. మనము మరి దేవుణ్ణి మనము సంగీతము ద్వారా కూడా స్తుతించవచ్చు. Hallelujah. Hallelujah. Finally we need to praise God with our life. మరి చివరిగా మనము దేవుడిని మన యొక్క జీవితంతో ఆయన స్తుతించాలి. యువర్ గ్రేటెస్ట్ వెపన్ ఇస్ యువర్ ప్రైజ్. మీ యొక్క అత్యధికమైనటువంటి ఆ యొక్క ఆయుధం ఏంటంటే మీ స్తుతి మాత్రమే. యు నెవర్ నో వాట్ హ్యాపెన్స్ వెన్ యు ప్రైజ్ గాడ్. మీరు దేవుడిని స్తుతించినప్పుడు ఏమైతుందో మీరు ఎప్పటికీ ఊహించలేరండి. వెన్ యు నెవర్ నో వెన్ యు స్టార్ట్ ప్రైజింగ్ వాట్ గ్రేటర్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. స్తుతించడం ప్రారంభించినప్పుడు మీ జీవితంలో ఏ గొప్ప సంగతులు జరుగుతాయో మీరు ఊహించలేరు. ఐ సెడ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ప్రైజ్. మీరు స్తుతించినప్పుడు ఏమి జరుగుతుందని చెప్తున్నాను. ఐ టెల్ యు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యు ప్రైజ్. సమాధానంగా ఏదైనా జరగొచ్చు అని చెప్తున్నాను. Every day whatever you face in your life, meer mee jeevithamlo prati dinam edaithe edurukuntaro, when you face the situations by praising God, meer stutisthu mee yokka paristhithulanu edurukunnappudu, you will see God's move in your life. When you praise God, meer devudini stutinchinappudu God starts working. దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. వెన్ యు యాడ్ వర్షిప్ టు యువర్ ప్రైజ్, మరి మీ యొక్క స్తుతికి ఆరాధనను జత చేసినప్పుడు హిస్ ప్రెజెన్స్ విల్ కమ్ డౌన్. ఆయన యొక్క సన్నిధానము దిగి వస్తుంది. ఆల్ ద ఫాదర్స్, ఆల్ ద హస్బెండ్స్, యు షుడ్ టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నో మ్యాన్ హస్ ఎవర్ హర్డ్, నో మ్యాన్ హస్ ఎవర్ సీన్ దోస్ థింగ్స్ గోనా టేక్ ప్లేస్ వెన్ యు ప్రైజ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఎవరు కనని ఎవరు విననటువంటి పరిస్థితులు మీ జీవితంలో జరగవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. It's a great honor and privilege for me to be this morning in front of you. Mari mee mundu ee udayakala samayamlo undatam devudu naaku ichinatuvanti goppa aadhikyata. This week my topic is word of God. Mari ee varamulo unnari naa yokka amshamu devuni yokka vakyam. Hallelujah. Hallelujah. Let's turn our bible to John chapter 1 verse 1. Mari yohanu suvartha 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దామండి. In the beginning the word already existed. The word was with God and the word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Hallelujah. Hallelujah. And Matthew chapter 24 verse 35. మత్తయి 24 35వ వచనంలో Heavens and earth will disappear but my word will never disappear. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అని వ్రాయబడి ఉంది. First point, word of God has a creative power. మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము సృష్టించే శక్తిని కలిగి ఉన్నది. Genesis 1:3. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. Then God said let there be light and there was light. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని వ్రాయబడి ఉంది. God spoke a word and it came into existence. దేవుడు ఒక మాటను పలుకగా అది మనుగడలోనికి వచ్చిందండి. God has just spoke a word and there was everything. దేవుడు ఒక మాట పలికాడు, సమస్తమును సృజించబడింది. Whatever you say and look and say wow, it was created by word. మీరు దేన్ని చూసి అబ్బా ఇంత బాగుంది అనుకుంటున్నారు అదంతా కూడా ఒక మాట ద్వారా పలుకబడింది. Hallelujah. Such a powerful God. అటువంటి శక్తిగల దేవుడండి. Amen. Amen. Hallelujah. Hallelujah. His word has power. అతని యొక్క మాట శక్తిని కలిగి ఉంది. His word has power to create something. అతని యొక్క వాక్యము, ఆయన వాక్యము ఒక దాన్ని సృష్టించగల శక్తిని కలిగి ఉంది. When there is nothing he can create something. ఏమీ లేనప్పుడు శూన్యములో నుండి ఆయన కొంత సృజించగలిగినాడు. His word has that power. అతని యొక్క వాక్యము ఆ శక్తిని కలిగి ఉంది. He himself has that power. ఆయనే ఆ శక్తిని కలిగి ఉన్నాడు. No man or no god on earth has that power. ఏ మనిషి లేదంటే ఏ దేవుడు అటువంటి శక్తిని కలిగి లేడు. He has that power. I tell you this morning. ఆయన ఆ శక్తిని కలిగి ఉన్నాడని ఉదయకాలం చెప్తున్నాను. He has that power. ఆయన ఆ శక్తిని కలిగి ఉన్నాడు. I repeatedly say this, he has that power. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన అటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. He can create anything. ఆయన ఏదైనా సృష్టించగలడు. Hallelujah. 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 And he is the director of this earth. ఆయన ఈ యొక్క భూమి అంతటిని కూడా దార్శనికుడండి. With him there was everything was created, without him there's nothing has been created. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. And he is directing. If you are seeing the snow in the morning, if you are seeing the dew in the morning, he is directing that. మీరు ఉదయకాలమున మంచు చూస్తున్నా, ఉదయకాలమున ఇంకా దేనైనా చూస్తున్నా సరే దానంతటిని కూడా నిర్దేశిస్తుంది ఆయన మాత్రమే. If the sun is rising in the east and setting in the west, he is directing it. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నాడు అంటే దాన్ని నిర్దేశిస్తుంది కూడా ఆయనే. If you are still able to eat all the fruits, all the vegetables, he is still directing it. మీరు అన్ని పండ్లను, అన్ని కూరగాయలను తినగలుగుతున్నారు అంటే వాటన్నిటికీ మార్గనిర్దేశకం చేసేది ఆయనే. He is directing. ఆయన వాటిని మార్గనిర్దేశం చేస్తున్నాడు. హల్లెలూయా. When Jesus was on the earth,
యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీద నివసించిన కాలం. He was traveling on the boat. ఆయన పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు. He was so tired and he's sleeping. ఆయన చాలా అలసిపోయి నిద్రపోతున్నాడు. And there was a storm hit and all the disciples were very scared. ఒక తుఫాను చెలరేగింది, శిష్యులందరూ చాలా భయపడ్డారు. Matthew chapter 8 verse 27. మత్తయి 8:27 లో and Jesus calms the storm in there. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క తుఫాను గద్దించి దాన్ని నిమలపరుస్తారు. Everybody will, who is he? అప్పుడు అందరు అడుగుతారు ఆయన ఎవరు. హు ఈస్ హి? ఈవెన్ ద నేచర్ ఒబేస్ హిమ్. ఆయనకు ఈ యొక్క ప్రకృతి లోబడుచున్నది ఏంటి? హౌ కెన్ నేచర్ ఒబే టు ఎ మ్యాన్? ఒక ఈ ప్రకృతి ఆయనకు ఒక మనిషికి లోబడటం ఏంటి? ఇట్ ఒబేస్ బికాస్ హీ హాస్ క్రియేటెడ్ ఇట్. అది లోబడుతుందండి, ఎందుకంటే దాన్ని సృజించింది ఆయన కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈస్ ద మేకర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును సృష్టించిన నిర్మాణ కూడా అయ్యి ఉన్నాడు. సో వర్డ్ ఆఫ్ గాడ్ హాస్ క్రియేటింగ్ పవర్. కాబట్టి దేవుని యొక్క వాక్యము సృష్టించే శక్తిని కలిగి ఉంది. వర్డ్ హాస్ హాడ్ క్రియేటివ్ పవర్. అది ఆ సృష్టిని సృష్టించ It can create anything. అది దేనినైనా సృజించగలదు. The things that you have seen and been telling, wow, he has created that by word. చూసి ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పే వాటన్నిటిని ఆయనే సృజించాడు. In your life, even till today, he has the same power to create. ఈ రోజు కూడా మీ యొక్క జీవితంలో అదే సృష్టించే శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. Can I listen a great hallelujah from you? మనందరం హల్లెలూయా చెప్దామండి గట్టిగా. Hallelujah. Hallelujah. My God has a creative power. నా దేవుడు సృష్టించే శక్తిని కలిగి ఉన్న దేవుడు. The word that I carry in my hand has creative power. నేను నా చేతిలో పట్టుకున్నటువంటి దేవుని యొక్క వాక్యము సృష్టించే శక్తిని కలిగి ఉంది. And secondly, it has saving power. రెండోదిగా ఇది రక్షించే శక్తిని కలిగి ఉంది. 1 Timothy 1:15. మొదటి తిమోతి 1:15 వచనంలో. Christ Jesus came into the world to save sinners. మరి ఆ యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చాడు. Hallelujah. Hallelujah. He has the power to save. ఆయన రక్షించే శక్తిని కలిగి ఉన్నాడు. Nobody can save you. ఎవ్వరు నిన్ను రక్షించలేరు. Nobody can save you from anything. ఎవ్వరు మిమ్మల్ని దేనిని రక్షించ. My Jesus have the power. కానీ నా యేసయ్య ఆ శక్తిని కలిగి ఉన్నాడు. His word has the power. ఆయన వాక్యము శక్తిని కలిగి. When Jesus was on the cross. ఆ యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు. And the thief says like this. దొంగ ఈ విధంగా చెప్తున్నాడు. Jesus remember me when you come into your kingdom. నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అంటున్నాడు ఆయన. And Jesus say a word. అప్పుడు వెంటనే యేసయ్య ఒక మాట చెప్పాడు. I shall tell you today you shall be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు ఆయన. His word has saving power. ఆయన యొక్క మాట రక్షించే శక్తిని కలిగి. Long ago he spoke a word and he saved me. అనేక రోజుల క్రితం ఒక మాటను పలికి ఆయన నన్ను రక్షించాడు. The same way he spoke a word and he saved you. అదే విధంగా ఆయన ఒక మాటను పలికి నిన్ను రక్షించాడు. Whoever speaks this word also they may save other people as well. మరి ఎవరైతే ఈ వాక్యాన్ని మాట్లాడతారో ఆ వాక్యం ద్వారా ఇతరులను కూడా వారు రక్షించగలుగుతారు. And Paul says like this. పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. Romans chapter 1 verse 16. రోమా 1:16 లో he says that I will be not ashamed. Aina nenu siggupadanu ani cheptunnadu. Because the word of God has power to save. Endukante devuni yokka vakyam rakshinche shaktini kaligindi. And the word of God is at work. మరి దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్. అది ఇంకా పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్. అది పనిచేస్తుంది. ఇఫ్ యు స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇట్ విల్ వర్క్. మీరు దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టినట్లయితే అది పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ హస్ సేవ్డ్ us. అది మనలను రక్షించింది. ఇఫ్ యు యూజ్ ఇట్ ఆన్ సంబడి. మీరు దాన్ని ఇంకొకరి మీద వాడినట్లయితే ఇట్ విల్ వర్క్. అది పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ హస్ దట్ పవర్. దేవుని యొక్క వాక్యం ఆ శక్తిని కలిగి ఉంది. పవర్ టు సేవ్. రక్షించే శక్తి. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 37 అండ్ 38. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 37:38 లో when he started preaching people were pierced with the word. ఎప్పుడైతే ఆయన బోధించడం మొదలు పెట్టాడో వారు హృదయంలో నొచ్చుకున్నారు. On that day 3000 people were added into the kingdom of God. ఆ రోజున దేవుని యొక్క రాజ్యంలోనికి 3000 మంది ప్రజలు చేర్చబడ్డారు. Hallelujah. Hallelujah. In 2005 as a church we went to Ongole Nethivaripalem. మరి 2005 లో ఒక సంఘంగా మేమందరం ఒంగోలులోని నేతివారి పాలెంకి వెళ్ళాం. మేబీ వీ వర్ లైక్ 30 to 50 పీపుల్. మేమందరం బహుశా 30 to 40 మంది ఉండొచ్చు. ఐ వాస్ స్టార్టింగ్ 7th క్లాస్. నేను 7వ తరగతి చదువుతున్నాను. అండ్ వీ వెంట్ దేర్ అండ్ వీ ప్రీచ్ గాడ్స్ వర్డ్. మేము అప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాం. I tell you God word of God works. అక్కడ నేను చెప్పాను కదండి దేవుని యొక్క వాక్యం పని చేస్తుంది అని. And now we have 3 branch churches right in that place. ఇప్పుడు ఆ ప్రదేశంలో 3 మరి మా శాఖ సంఘాలు ఉన్నాయి. There's a man who is a drunk and who has been rejected by the community, who has been rejected by his own family. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన బాగా తాగుబోతాయి ఉండి తన కుటుంబం ద్వారా తన సమాజం ద్వారా ఆయన తిరస్కరించబడిన వాడు ఉన్నాడు. And he came and sat at the very back of that meeting. ఆ రోజు ఆ సమావేశంలో ఆయన వచ్చి వెనకాల ఎక్కడో కూర్చున్నాడు. And a pastor was preaching. ఆ పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారు. Whatever the sins that you have committed, Jesus still loves you. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎన్ని ఘోర కార్యాలు చేసినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. He was touched and moved by the word of God. ఆయన తాకబడి దేవుని యొక్క వాక్యం చేత కదిలించబడ్డాడు. On the third day he took baptism. మూడవ రోజున ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. And now he is doing the ministry of God. అక్కడ ఆయన ఇప్పుడు ప్రస్తుతం దేవుని యొక్క పరిచర్య చేస్తా ఉన్నాడు. He is no one but Solomon pastor gar.
అది ఎవరో కాదండి, సాల్మన్ పాస్టర్ గారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Through him there were many many souls been added into the kingdom. ఆయన ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి అనేక ఆత్మలు చేర్చబడ్డాయి. Like every year we go there, we see people getting baptized. మేము అక్కడికి ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా అనేక మంది బాప్తిస్మం పొందడానికి చూస్తూ ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. God of God is at work. మరి దేవుని యొక్క వాక్యం పనిచేసే వాక్యం అయిన. Amen. If you start using it, you will also see how can it save people. వాడటం ప్రారంభించినట్లయితే అది ఏ విధంగా ప్రజలను రక్షిస్తుందో మీరు దాన్ని చూడగలుగుతారు. James chapter 1 verse 21 and 22. యాకోబు పత్రిక 21 22. Do not just listen to word of God. కేవలం దేవుని యొక్క వాక్యమును వినేవారిగా ఉండకండి. You and I must be doing what it says. అది ఏం చెప్తుందో మీరు నేను చేసేవారముగా ఉండాలి. Listening word of God is not just listening and going off. దేవుని యొక్క వాక్యమును వినడం అంటే దేవుని యొక్క వాక్యమును విని వెళ్ళిపోవడం కాదండి. You need to act upon the word of God. దేవుని యొక్క వాక్యము చెప్పిన దాని ప్రకారం మీరు స్పందించాల్సినటువంటి వాడు అయినా. When you start acting upon the word of God. మనము దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవటం ప్రారంభిద్దాం. You will see its saving power. అది శక్తిని కలిగి ఉండడాన్ని మీరు చూస్తారు. Hallelujah. Hallelujah. There are many many stories to say how it can save. అది ఏ విధంగా రక్షిస్తుందో చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. Thirdly. మూడవదిగా. It has healing power. అది స్వస్థపరిచే శక్తిని కలిగి ఉంది. Hallelujah. Hallelujah. Psalm 107:20 says. కీర్తనల గ్రంథము 107:20 He sent out his word and healed them. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచెను. Oh, he is still willing to send his word and heal you. ఆయన ఇప్పటికీ కూడా ఆయన తన వాక్కును పంపి స్వస్థపరచాలని అనుకుంటున్నారు. He is the only one who can heal us. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచగలరు. Nobody can heal. మనల్ని ఇంకెవ్వరు స్వస్థపరచలేరు. He says that if you follow my commandments, I am the Lord God of Israel, I will keep you and I am the Lord who heals you. మరి మీరు నా యొక్క ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఇశ్రాయేలు దేవుడైనటువంటి నేను మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడినై ఉన్నానని చెప్తున్నాడు. I will not allow any disease that has struck the Egyptians to come near you. ఐగుప్తీయులను సోకినటువంటి ఎటువంటి వ్యాధి కూడా మీ దగ్గరికి రాకుండా నేను మిమ్మల్ని కాపాడతానని చెప్తున్నాడు. Hallelujah. Word of God has that power to heal. దేవుని యొక్క వాక్యం అటువంటి స్వస్థపరిచే శక్తిని కలిగి ఉందండి. Amen. Amen. Jesus has spoke this word like this. దేవుడు ఈ వాక్యాన్ని ఈ విధంగా పలికాడు యేసయ్య. In Matthew chapter 8 verse 5 to 10 if you read. మత్తయి 8 5 నుండి 10 వరకు మీరు చదివినట్లయితే. There was a Roman officer who came to Jesus. ఒక రోమా అధికారి ఉన్నారు యేసయ్య దగ్గరికి వచ్చారు ఆయన. And he was telling, Lord, my young servant paralyzed. మరి నా యొక్క యవనస్థుడైనటువంటి సేవకుడు అతడు పక్షవాతం వచ్చి పడిపోయాడని చెప్తున్నాడు. And he is in terrible pain. ఆయన విపరీతమైన నొప్పితో బాధపడుచున్నాడు. And Jesus says like this. యేసుక్రీస్తు అప్పుడు ఈ విధంగా చెప్పాడు. Okay, I will come to your home and heal him. సరే అండి, నేను వస్తాను మీ దగ్గరికి, ఇంటికి వచ్చి నేను ఆయన స్వస్థపరుస్తాను. And he says, I am an officer. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడంటే, నేను ఒక అధికారిని. And when I say somebody to go, they will go. When I say somebody to come, they will come. నేను ఒకడిని వెళ్ళమంటే వెళ్ళును, రమ్మంటే వచ్చును వాడు. And you are so powerful than that. దానికంటే కూడా నీవు గొప్ప శక్తివంతం. And I believe your word has that power. నీ యొక్క వాక్యం ఆ శక్తిని కలిగి ఉంది. You just say a word and my servant will be healed. కేవలం మాట మాత్రం పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. You just say a word. నువ్వు కేవలం ఒక మాట పలుకు చాలు. You just say a word and my servant there in the home will be healed. నీవు కేవలం ఒక మాట పలికితే చాలు, అక్కడ ఉన్నటువంటి నా యొక్క సేవకుడు స్వస్థపరచబడతాడు. Hallelujah. Hallelujah. And he said, go, hallelujah. I went and Jesus Christ aithe vellu vellu anadu. Hallelujah, your faith will heal him. Mee yokka vishwasam swasthaparustundi. Hallelujah. Hallelujah. And this officer came back to the home. Ee yokka adhikari tana intiki vachadu. And he find out that his servant is doing good. Tana yokka sevakudu baagaipoyi undadani. And he asked, when is that he got well? ఎప్పుడు ఆయన బాగుపడ్డాడు తెలుసా? When my God spoke a word, at that moment they have received healing. నా దేవుడు ఎప్పుడైతే ఒక మాటను పలికాడో అదే క్షణాన ఆ దాసుడు ఆ స్వస్థతను స్వీకరించాడు. Are you getting my point? It has power. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అది శక్తిని కలిగి ఉందండి. Jesus performed the first miracle in a wedding. వివాహ విందులో మరి మొట్టమొదటి అద్భుతాన్ని చేశారు. He said a word. ఆయన కేవలం ఒక మాట పలికాడు. Go and fill the jars with water. ఆ యొక్క బాణాలను నీళ్లతో నింపండి అన్నాడు ఆయన. That's it. అంతే. Water turned into wine. ఆ నీరు ద్రాక్ష రసంగా మారింది. Amen. Amen. And fourth. నాలుగోది ఏంటి చెప్పండి? It has delivering power. అది విడుదల చేసే శక్తి. Jesus spoke a word and healed many many people and delivered, cast out many demons. యేసుక్రీస్తు ప్రభువులు వారు మాటను పలికి అనేక మందిని స్వస్థపరిచారు. అనేక మందికి మరి దయ్యపు శక్తుల నుండి విడుదలను అనుగ్రహించారు. Power to deliver. విడుదల చేసే శక్తి. Not only Jesus. యేసుక్రీస్తు మాత్రమే కాదు. When Philip went to the city of Samaria. మరి ఫిలిప్పు సమరయకు వెళ్ళినప్పుడు. And he started preaching the word of God.
God. ఫిలిప్ ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. And he healed many many people and he did many signs and wonders there. అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. అనేక మహత్కార్య ఆశ్చర్యకార్య సూచనలు చూపాడు. And the word of God says that many evil spirits were cast out from that place. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమను రాయబడిందంటే అనేక అపవిత్ర ఆత్మలు అక్కడ నుండి వెళ్లిపోయాయని చెప్తున్నారు. So there was great joy in the city. కాబట్టి ఆ యొక్క సంతోషంలో మహా ఆనందం పుట్టినని రాయబడింది. Hallelujah. Hallelujah. I have seen many many demon possessed people coming to church. అనేక మంది అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్ళు సంఘానికి రావడానికి చూసారు. When we pray, when we praise, when we read the word of God or when we speak God's word, I have seen many many demons been cast out. మనం ప్రార్థన చేసి మనం స్తుతించి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు అనేకమైనటువంటి దయ్యాలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళడాన్ని నేను చూశాను. Devil cannot stand before the word of God. దేవుని యొక్క వాక్యం ముందు దయ్యము నిలబడలేదండి. If you start using it, it cannot stay in that place. మీరు దాన్ని ఉపయోగించడం ప్రారంభించినట్లయితే ఆ ప్రదేశంలో దయ్యం ఉండలేదు. Because it is a double edged sword, it pierces there. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గమైనది, దాన్ని పొడిచేస్తుంది. It has the power to deliver. అది విడుదల చేసే శక్తిని కలిగి ఉంది. Hallelujah. Hallelujah. And fifth one. ఐదవదిగా. It has the resistance power. అది ఎదిరించే శక్తిని కలిగి ఉంది. James chapter 4 verse 7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. So humble yourself before God, resist the devil and he will flee from you. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును అని రాయబడి ఉంది. The word of God has the resistance power. దేవుని యొక్క వాక్యము ఎదురించే శక్తిని కలిగి ఉంది. When you start reading the word of God, you will attack the devil. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తారో మీరు దయ్యాన్ని ఎదురించగలిగే శక్తిని పొందుతారు. Not everybody and anybody can do that. అంటే ప్రతి ఒక్కరూ చేయలేరండి ఇది. No 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 no, you cannot do that until and unless you submit yourself to God. మీరు దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకునేంత వరకు మీరు దాన్ని చేయలేరు. You cannot do that until and unless you start using the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించడం మొదలు పెట్టేంత వరకు దాన్ని చేయలేరు. యూ కెనాట్ రెసిస్ట్ ద డెవిల్ అంటిల్ అండ్ అన్లెస్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలు పెట్టేంత వరకు అపవాదిని ఎదురించలేరు. యూ కెనాట్ stand against demon until and unless you are acting upon the word of God. మీరు దేవుని యొక్క వాక్యం ప్రకారం పని చేయడం ప్రారంభించకపోతే మీరు అపవాది ముందు నిలబడలేరు. మీరు you need to have faith. మీకు విశ్వాసం ఉండాలి. You need to have prayer and power. మీలో ప్రార్థన మరియు శక్తి ఉండాలి. You need to be praising God and worshiping God. మీరు స్తుతించేవారై ఆరాధించేవారై ఉండాలి. And finally you need God's word. అంతే కాకుండా చివరగా మీకు దేవుని యొక్క వాక్యం ఉండాలి. Hallelujah. Hallelujah. There's a boy in a town. ఒక నగరంలో ఒక అబ్బాయి ఉన్నాడు. And their parents told him, son, I am giving you this umbrella, if this is there with you, you will not be drenched in rain. Tana talidanulu em chepparante kodaka neeku oka umbrella isthunnanu idu unnatlayite nee daggara nu varshalo tadavvu. And this boy was told that if you have this you will not get wet. Ee abbayi ke em chepparante idu nee daggara unte nu tadavvu varshalo ani cheppadu. And he was carrying that every day. Aa godugune eppudu prathi roju iskelta unnadu. And he is waiting for rain to come. Eppudu varsham vastada ani edru chustunnadu. And unfortunately fortunately there was rain. Adrushtam durudrushtam gaani varsham padindi. Slowly one drop. Oka chinuku padindi. Another. ఇంకొక చినుకు పడింది. One more. ఇంకొకటి పడింది. One more. ఇంకా పడుతూనే ఉన్నాయి. He's getting wet. ఆ తడిచిపోతున్నాడు. He's shouting, hey. ఏమైంది అర్థం కాలేదు దీనికి. Hey. అరుస్తున్నాడు గట్టిగా. Hey rain. వర్షమాన్ అరుస్తున్నాడు. I have umbrella with me. నా దగ్గర గొడుగు ఉంది. How dare you come upon me? నీకెంత ధైర్యం ఉందో నన్ను తడిపేస్తున్నావు. My father told me that if I have this I will not get wet in the rain. నా దగ్గర ఈ గొడుగు ఉంటే నేను తడవను అన్న తండ్రి చెప్పాడు. He shouting at rain. ఆయన వర్షం మీద అరుస్తున్నాడు. Hey! ఏయ్ అరుస్తున్నాడు. Hey! ఏయ్ అరుస్తున్నాడు. He shouting even more louder. Hey! ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. Okay, he is asking all his friends, come on, shout along with me. ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీరు అడుగుతున్నారు, నాతో పాటు అరవండి అని గట్టిగా అరుస్తున్నాడు. వర్షం మీద గట్టిగా అరవండి. Shout, hey! Hey, anaravandi. Will the rain stop? Varsham avutadandi? Will the rain stop? Avutada varsham? What should this boy do? Em cheyali abbai? What should this boy have to do? Abbai em cheyali? Hallelujah. Hallelujah. He need to know how to use it. దాన్ని ఎట్లా ఉపయోగించాలో నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. విల్ దిస్ బాయ్ గెట్ వెట్ ఇన్ ది రెయిన్? ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి తడుస్తాడా వర్షంలో? హల్లెలూయా. హల్లెలూయా. హి నోస్ హౌ టు యూజ్ అంబ్రెల్లా. ఆయనకి ఇప్పుడు గొడుగు ఎట్లా ఉపయోగించాలో తెలుసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ యు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నప్పుడు యు ఆర్ ఆల్సో క్లోజింగ్ ది బైబిల్. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని మూసేస్తున్నారు. అండ్ యు ఆర్ షౌటింగ్. మీరు గట్టిగా అరుస్తున్నారు బైబిల్ మూసే. Devil is coming even closer to you. అప్పుడు దయ్యం ఇంకా దగ్గరకు వస్తుంది మీ దగ్గరికి. Shouting, hey! ఇంకా గట్టిగా అరుస్తున్నారు మీరు. Hey! ఏయ్ అరుస్తున్నారు. You may shout top of the lungs but devil comes near you. మీ గొంతు పిగిలిపోయేలా అరవచ్చు కానీ దయ్యం గాడు మీ దగ్గరకు వచ్చే. You're shouting, I have Telugu and English Bible with me. నా దగ్గర పెద్ద బైబిల్ ఉందని మీరు చెప్పొచ్చేమో. I have 4-5 Bibles in the house. నా మా ఇంట్లో 4-5 బైబిల్లు ఉన్నాయని చెప్పొచ్చు. I have 6-7 Bibles in my house. మా ఇంట్లో 6-7 బైబిల్స్ ఉన్నాయని. Devil is coming even closer. అప్పుడు ఇంకా దయ్యం దగ్గరకు వచ్చేస్తా. Devil is coming even closer. దయ్యం గాడు వచ్చేస్తా ఉంటాడు.
ఇట్ ఇస్ అటాకింగ్ యు సాతాన్ గారు మీ మీద యు ఆర్ షౌటింగ్ ఐ హావ్ బైబిల్ నా దగ్గర బైబిల్ ఉందని మీరు అరుస్తున్నారు ఇట్ డజంట్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ అది పని చేయదండి నా స్నేహితులారా ఇట్ డజంట్ వర్క్ అది పని చేయదు యు నీడ్ టు నో హౌ టు ఆపరేట్ ద గాడ్స్ వర్డ్ ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎలా పని చేయించాలో మీరు తెలుసుకోవాలి కెన్ యు పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ జీసస్ హల్లెలూయా అందరం చప్పట్లు కొడదాం హల్లెలూయా హల్లెలూయా యు నీడ్ టు నో గాడ్స్ వర్డ్ మీకు దేవుని యొక్క వాక్యం తెలిసి ఉండాలి ఎవరీ టైం ఎవరీ క్రిస్టియన్ ఎవరీ టుడేస్ జనరేషన్ ఇస్ డూయింగ్ లైక్ ద హావ్ బైబిల్ ప్రతి ఈ రోజు ప్రస్తుతం తరం వాళ్ళు క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు నా దగ్గర బైబిల్ ఉంది I have prayer oil. నా దగ్గర ప్రార్థన నూనె ఉంది. I have a sticker. నా దగ్గర ఒక స్టిక్కర్ ఉంది. I have a prayer kerchief. నా దగ్గర కర్చీఫ్ ఉందండి. I have a bible. నా దగ్గర బైబిల్ ఉంది. Not only that I have a hebrew bible. నా అంతే కాదు నా దగ్గర హెబ్రూ గ్రంథ బైబిల్ ఉంది. Doesn't work. అయన్ని పని చేయవండి. You need to have that in your heart. అది మీ హృదయంలో ఉండాలి. You need to know god's word. మీకు దేవుని యొక్క వాక్యం తెలుసు. You need to know how to operate it. మీరు దాన్ని ఎలా పని చేయాలో తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. You need to say to devil in the straight in his eye. మీరు నేరుగా వాడి కళ్ళలోకి చూసి చెప్పగలగాలి. Even though I walk through the valley of shadow of death, my God will protect me. నేను నేను ఇక మరణపు లోయలో సంచరించినాను దేవుడు నన్ను కాపాడతాడని చెప్పాను. I will fear no evil. నాకు ఎటువంటి భయము లేదని చెప్పాను. Hallelujah. Hallelujah. No weapon formed against me shall prosper. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పాను. Hallelujah. I am more than conqueror through who loves me. నేను విజయంపై విజయం పొందిన వాడను అని చెప్పాలి. The family that comes together. ఐక్యమత్యంగా ఉండేటటువంటి కుటుంబము. Which has a faith. విశ్వాసము కలిగినటువంటి కుటుంబం. The family which comes together and praise and worship the Lord. కూడి అంతా కూడి దేవుడి స్తుతి ఆరాధన చేసేటటువంటి the family which meditates the word of God together దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదివేటటువంటి కుటుంబం they can attack demon వారు అటువంటి కుటుంబం అపవాదాన్ని ఎదిరించవచ్చు they can resist devil అటువంటి కుటుంబం అపవాదాన్ని ఎదిరించవచ్చు they can resist all the demonic attacks upon their family వారి కుటుంబంపై చేసేటటువంటి ప్రతి దయ్యపు దాడులను ఆ కుటుంబం ఎదిరించవచ్చు hallelujah hallelujah if you have the word of God నీ దగ్గర వాక్యం ఉన్నట్లయితే if you are the word of God ఇప్పుడు మీరే వాక్యం అయినట్లయితే you have the creating power మీలో సృష్టించే శక్తి ఉంటుంది you have the saving power మీలో రక్షించే శక్తి ఉంటుంది you have the healing power మీలో స్వస్థపరిచే శక్తి ఉంటుంది hallelujah you have hallelujah. delivering power మీకు విడుదల చేసే శక్తి you have resisting power మీకు ఎదిరించే శక్తి ఉంటుంది amen amen we need to be the word of god మనము దేవుని యొక్క వాక్యం అయి ఉండాల్సినటువంటి వాళ్ళం we should not have we should not just remain that we have the word of god but we should be the word of god కేవలం మన దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది అనేటటువంటి స్థితితో సరిపోకూడదండి మనమే దేవుని యొక్క వాక్యముగా ఉండాలి finally you should not wait for the move of god we are the move of god అంతే కాకుండా చివరిగా మనము ఏదో దేవుడు కదిలిస్తాడు అనేటటువంటి వాళ్ళంగా ఉండకూడదు మనమే దేవుని యొక్క Hallelujah. We have that power. మనలో ఆ శక్తి ఉంది. Receive that power in the name of Jesus. ఆ యేసుక్రీస్తు నామములో ఆ శక్తిని పొందుకోండి. Amen. Amen. When we have this you can resist the devil. ఇది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అపవాదాన్ని ఎదిరించవచ్చు. You can overcome Satan. మీరు సాతాన్ని జయించవచ్చు. May God bless this. దేవుడు మిమ్మల్ని దీవించు. As a family help us to meditate upon your word aya kutumamuga mi yokka vakyamunu dhyaninchataniki maaku sahayam cheyi may we all receive the creative power meerandaru kuda srushtinche shaktini pondudaru gaaka saving power rakshinche shaktini pondudaru gaaka healing power swasthaparche shaktini pondudaru gaaka delivering power vimochana shaktini pondudaru gaaka resisting power edirinche shaktini pondudaru gaaka may each and every family have the resisting power ప్రతి ఒక్క కుటుంబము ఆ ఎదిరించే శక్తిని కలిగి ఉండును గాక ఆ ఫ్యామిలీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ డెవిల్ బట్ వి హావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మన కుటుంబాలు దయ్యము నుంచి పారిపోయేటటువంటి వాటిగా ఉండొద్దు గానీ గట్టిగా దేవుని యొక్క శక్తితో నిలబడిగా ఉండాలి లార్డ్ లెట్ దిస్ వర్డ్ బి డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ హార్ట్స్ అయ్యా ఈ యొక్క వాక్యం మా హృదయాల్లో లోతుగా నాటబడడానికి నీ సహాయం ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ లార్డ్ ఐ వాంట్ టు లివ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అయ్యా నా జీవిత కాలమంతయు నీ వాక్యానుసారంగా జీవించాలి ప్రభువా లార్డ్ యు హావ్ గివెన్ మీ అథారిటీ టు ట్రాంప్ ఓవర్ ద సాతన్ సర్పెంట్ scorpions and all the evil under my feet ayya nayaka padamulu kinda sarpamunu mari anta samasa dushtatamunu anagadrokkataniki nivana shakti lord help me to realize the power that you have given into us ayya naa jeevithamlo ichinatvanti shakti ni kanugonadaniki naaku sahayam cheyi oh help us to act in your name god ini naamamulo pani cheyadaniki maaku sahayam cheyi oh let there be no fear in the family కుటుంబంలో ఎటువంటి భయం ఉండకుండును గాక నో మ్యాటర్ వాట్ సిచువేషన్ ఇట్ ఇస్ నో మ్యాటర్ వాట్ ప్రాబ్లం లెట్ దేర్ బి నో ఫియర్ ఇన్ ద ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి సమస్య అయినా సరే నా యొక్క కుటుంబంలో ఎటువంటి భయం ఉండకూడదు బికాజ్ బ్యాటిల్ ఇస్ నాట్ మైన్ బ్యాటిల్ బిలాంగ్స్ టు జీసస్ ఎందుకంటే యుద్ధం నాది కాదు యుద్ధం యేసయ్యదే హల్లెలూయా హల్లెలూయా ఇన్ జీసస్ మైటీ నేమ్ వి కమిట్ ఆల్ ఆఫ్ us ఇంటు యువర్ హ్యాండ్స్ యేసుక్రీస్తు నామములో వీరందర్ని కూడా నీ చేతుల్లోనికి పెడుతున్నాం ఆమేన్ 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 ఆమేన్